గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గుడ్ మార్నింగా, బ్యాడ్ మార్నింగా, అర్థం కాని పరిస్థితి. సో దిశ అందరికీ సుపరిచితమైన పేరు ఈ మధ్య ఇది. దిశ హత్యకు, దారుణ హత్యకు కారకులైన వాళ్ళని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మొదటి వార్త ఇది. సో దీనికి అఫ్కోర్స్ భిన్నాభిప్రాయాలు, కొంతమంది సంతోషం, కొంతమంది విచారం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం ఎక్కువ మందిలో కనిపిస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయిని అటువంటి దారుణమైన అఘాయిత్యానికి అమ్మాయిపై పాల్పడటం అనేది ఎవరు హర్షించరు, దానికి అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వాళ్ళని చంపడం కరెక్టా కాదా, వాళ్ళు నిజంగానే తప్పించుకునే ప్రయత్నం చేశారా? మా మెనలోని అడిగాను, కుర్రాడు 20 ఇయర్స్ ఓల్డ్ బాయ్, సో ఏంటి ఇది కరెక్టా కాదా అంటే, వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే చంపడం కరెక్టేనేమో, కానీ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళని కనుక హత్య చేయడం జరిగితే ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ బ్యాడ్ అని చెప్తున్నాడు. అంటే ఒక యంగర్ జనరేషన్ సైకాలజీని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇది. సో నలుగురు అఫ్కోర్స్ పోయారు, వాళ్ళ మరణంతో అయిపోయిందా, ఇంకంతే ఇక కథ సుఖాంతం అంతే అంటే కానే కాదు, సమస్య తీరిపోతుంది అక్కడితో. అసలు వాళ్ళ నలుగురిలో, వాళ్ళ నలుగురి మెదళ్లలో అటువంటి ఆలోచనలు వచ్చేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి, దాని మీద రూట్ కాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, దాన్ని మనం అడ్రస్ చేయనంత వరకు ఇలాంటి దిశ ఉదంతాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం ఈ సంఘటనలు జరిగినప్పుడల్లా మన టీవీ స్టూడియోలో 4 10 మందో 100 మందో కూర్చొని హడావిడిగా మాట్లాడేస్తూ ఉంటాం, అందరం ఖండిస్తాం ఇలాంటివి, అసలు చేసిన వాళ్ళని అప్పటికప్పుడు ఉరి తీయాలి, కాల్ చేయాలి, చంపేయాలి అంటాం. కానీ వాళ్ళని ఉరి తీసినందువలన కాల్ చేయడం వలన సమస్య పోతుందా? పోనే పోదు, ఎప్పటికీ ఇట్ ఈజ్ ఏ పెరెనియల్ ప్రాబ్లం అయిపోతూనే ఉంటుంది. ఈ ఇటువంటి దుర్ఘటనలకి దారితీస్తున్న సామాజిక స్థితిగతులపై అధ్యయనం జరిగి అందరం ఏం చేస్తున్నాం, ఈ సంఘటన జరిగినప్పుడు వారం 10 రోజులు అలజడి మన మనసుల్లో ఎంత అలజడి చెలరేగిందో తెలుసు. ఈ సంఘటన వలన అందరం డిస్టర్బ్ అయ్యాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత డిస్టర్బ్ అయ్యారు మనం కూడా అంత అయ్యాం. కానీ అయిన తర్వాత 10 రోజుల తర్వాత మర్చిపోతాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది లైఫ్ లాంగ్ వాళ్ళని వెంటాడే సంఘటన, వాళ్ళ దురదృష్టం అది. కానీ మనం ఓ 10 రోజుల్లో మర్చిపోతాం, మళ్ళీ మన దైనందిన జీవితాల్లో గడిపేస్తూ ఉంటాం. బట్ దాన్ని పక్కన పెట్టి అట్లీస్ట్ సమస్యకు రూట్ కాజెస్ ఏంటి, ఇది ఎవరు చేశారు, చేయించారు, ఇప్పుడు దీని మీద మళ్ళీ చర్చలు మొదలవుతాయి. సో దానికంటే కూడా ఈ సమస్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ రూట్ కాజ్ని కనుక మనం అడ్రస్ చేయలేకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలామంది నాకు తెలిసిన మహిళలు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు అందరూ మాట్లాడుతుంది ఇదే. ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, కానీ కింద స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ఎవరు ఈ పని చేసిన ఎవరు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, సో అటువంటి వాళ్లలో పరివర్తన తీసుకొచ్చేందుకు ఏం చేస్తున్నాం మనం? ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఇటువంటి సంఘటనలు మళ్ళీ 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 జరగకుండా జాగ్రత్త పడతాం. ఒక లేడీ ఫ్రెండ్ చెప్పారు, ఒక మేల్ రెస్పాన్సిబిలిటీ, ఒక మగవాడి బాధ్యత ఏంటంటే రేప్ చేయటం, లేకపోతే ఫ్లర్ట్ చేయటం. ఫ్లర్ట్ అంటే తెలుసు కదా, ఒక అమ్మాయిని ఆకర్షించేందుకు మగవాళ్ళు చేసే ప్రయత్నం, అదో కాదు. ఒక మేల్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ఏ లేడీ, బై ప్రొటెక్టింగ్ ఏ లేడీ యూ కెన్ విన్ హర్ హార్ట్, అది వాళ్ళు ఒక మహిళ చెప్పింది. సో అది బాగా గుర్తుంది నాకు. సో మనం చేయాల్సింది ఈ కార్గిల్ యుద్ధాలు ఇలాంటివి అఫ్కోర్స్ బయట నుంచి వచ్చే శత్రువుల నుంచి మనం కాపాడుకోవడం కోసం చేస్తాం, కానీ ఇంటర్నల్ ఎనిమీస్, ఇప్పుడు జరుగుతున్న సంఘటన కారకులైన వాళ్ళు, పోలీసుల్లో కూడా దిస్ నాట్ ఎ గుడ్ జెస్చర్. ఒక ఏదో పని చేసిన వాడిని ఇంకో ఏదో పని చేసి మనం వాడికి శిక్షిస్తే కరెక్ట్ కాదు. దానికంటూ మనం రాజ్యాంగాన్ని, చట్టాలని, 100 రకాల పద్ధతులను మనం ఏర్పాటు చేస్తున్నాం, ఆ పద్ధతుల్లో వెళ్లకుండా మళ్ళీ మనం వేరే పద్ధతిలో వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఎక్కడికి వెళుతుందో, సమాజం అశాంతికి, బాధ్యతారాహిత్యానికి దారితీస్తూ ఉంటుంది, మనం వెనుకబడిన సమాజంలోకి వెళ్ళిపోతాం. సో చాలా తీవ్రంగా మనందరం దృష్టి సారించాల్సిన అంశం, ఏదో చిన్న ఇష్యూ అయితే కాదు, చిన్న సంఘటన అయితే కాదు, దేశవ్యాప్తంగా పాకిస్తానీ పేపర్స్లో హెడ్లైన్స్లో వచ్చింది ఈ వార్త, డాన్ అనే పేపర్లో నేను ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ది హెడ్లైన్స్. సో అటువంటి దుర్ఘటన మన నగరంలో, మన హైదరాబాద్లో చోటు చేసుకోవటం, దానికి పర్యవసానంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ కూడా చాలా 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 బాధించే సంఘటనలు, దుర్ఘటనలు. ఈ దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ చోటు చేసుకోకుండా చూడటం అనేది మనందరి బాధ్యత. సో ఇందాకే అనుకున్నట్లుగా మగవాళ్ళ బాధ్యత ముఖ్యంగా. సో మగవాళ్ళు రొమ్ము ఇర్చుకొని రోడ్ల మీద తిరుగుతూ
ఆకతాయి పనులు చేయటం కాదు, బాధ్యతాయుతంగా ఉండడం అనేది మన ప్రథమ కర్తవ్యం. సో రిక్వెస్ట్ ఆల్ మై మేల్ పార్ట్స్ ఇన్ దిస్ సొసైటీ. సో ఏంటి రవీంద్ర గారు, మీరు ఎటువంటి రెస్పాన్స్, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో నేచురలీ ఐ థాట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్, బికాస్ ఇవన్నీ బేసికలీ మీరు అన్నట్టు మేబీ సమాజానికి రాంగ్ సిగ్నల్ వెళ్ళినా కూడా ఐ థింక్ దిస్ షుడ్ బి డన్ అండి. ఎందుకంటే ఒకవేళ నా ఉద్దేశంలో ఎవరైతే ఎలా ఉంటారో వాళ్ళని అలానే ట్రీట్ చేయాలి, లైక్ లారీ డ్రైవర్స్ అయినా ఎవరైనా కూడా ఇఫ్ దే మిస్బిహేవ్ ఐ థింక్ వి షుడ్ ట్రీట్. నా ఉద్దేశం అతను యాక్సిడెంట్ చేస్తే మళ్ళీ అతను యాక్సిడెంట్లో చంపాలి, యాక్సిడెంట్ అని కాదండి, కావాలని చేసింది ఇది, ఇట్స్ నాట్ యాక్సిడెంట్. ఓకే, ఒకవేళ యాక్సిడెంట్ లేదంటే ఏదో తెలియక చేసింది అని కాదు, ఇట్స్ నోన్ థింగ్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ చంపాలి. వాళ్ళు ఒక సంవత్సర కాలంగా అమ్మాయిని కాపు కాసి ఎట్లయినా సరే అమ్మాయిని ఇలా చేయాలి అనుకుని పగబట్టి లేకపోతే ఇట్స్ వెంజెన్స్, వెంజెన్స్ థింగ్ తో చేసిన పని ఇది కాదు కదా. వాళ్ళు ఇనే మైండ్ సెట్, వాళ్ళు ఒక మూడ్లోకి వెళ్ళారు, మందు కొట్టారు, ఆ మందు కొట్టిన తర్వాత ఈ అమ్మాయి అక్కడ కనపడింది, వాళ్ళ మెదళ్ళలో ఇటువంటి భావాలు బహుశా గతంలో ఉండుండొచ్చు, బట్ ఇన్ ఏ వెరీ ఏమంటామంటే ఆ రకమైన ఒక మత్తులో ఉన్న పరిస్థితుల్లో జరిగిన తప్పు ఇది. సో చంపడం కూడా కరెక్టేనా? యాక్చువల్లీ మత్తులో అంటే యూ షుడెంట్ టేక్ యాజ్ ఎ ఛాన్స్ అండి. మత్తుకి కారకులైన వాళ్ళని కూడా శిక్షించాలి కదా. మత్తుకి కారకులైన వాళ్ళని శిక్షించాలంటే బేసికలీ ఈవెంట్స్ మనం చూస్తే ఎన్నో అవుతున్నాయి అండి మనకి. ఇట్స్ ఆల్ బేసికలీ దే మైట్ బి రిపోర్టింగ్ ఈవెంట్స్ ఉండొచ్చు, అన్ రిపోర్టింగ్ ఉండొచ్చు, బట్ ఇలాంటి ఇన్సిడెంట్కి డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ డూ అన్నట్టే నా ఉద్దేశం. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇట్లా చేస్తేనే ప్రాబ్లీ నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 6 months, 1 year నోబడీ విల్ డేర్ టు డూ దట్. మీరు పూర్తిగా సమర్థిస్తున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అంటాను, సమర్థించడం అని కాదు, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అంటున్నారు. సో బాలగారు ఏమిటి, పొద్దున్నే విన్నాము, గత 10 రోజులుగా అందరం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాం, చాలా ఒక రకమైన మానసిక అలజడికి లోనయ్యాం, ఇప్పుడు వాళ్ళు నలుగురిని చంపేశారని అంటున్నారు, ఏంటి ఆ చంపడం కరెక్టేనా? యా 100% రేప్కి ఒక హత్య కరెక్టా, దాన్ని మీరు సమర్థిస్తారా? రేప్ అంటే ఇప్పుడు మనకి లీగలీ మనం చాలా నేషనల్ న్యూస్ ఛానల్స్లో విన్నామండి, అంటే రకరకాల రేపులు, అంటే మనకి భార్యాభర్తల మధ్యలో కూడా ఇఫ్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ యునో నార్మల్ రిలేషన్షిప్, రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు, బట్ దిస్ కైండ్ ఆఫ్ రేప్ ఈజ్ అవుట్రేజియస్ అండ్ అట్రాషియస్, గ్రూయింగ్ ఇన్సిడెంట్, అందులో ఎటువంటి అది సందేహం లేదు, కరెక్ట్. సో ఇటువంటి వాళ్ళని గతంలో మనం నిర్భయ కేసు చూసాం, 7 years అయింది పాపం, వాళ్ళ మదర్ ఇప్పటికీ నేషనల్ న్యూస్ ఛానల్స్లో వచ్చి షీఈస్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్, ఏమి న్యాయం జరగలేదు అని. అండ్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 week మనం చూస్తున్నాం, నేషనల్ న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి మన రీజనల్ మన టీవీ దగ్గర నుంచి అందరూ కూడా అవుట్రేజియస్లీ కంట్రీ వైడ్ మొత్తం దేశవ్యాప్తంగా అందరూ రోడ్ల మీదకి వచ్చి స్పీడీ జస్టిస్ అనేది జరగలేదు, జస్టిస్ అని వెళ్తే కోర్టులు లేవు, అది డిలే అవుతుందని రకరకాలుగా మనం వింటూనే ఉన్నాం, అది జరుగుతుందని మనకు తెలుసు అన్ని రకాల కేసులు. కానీ ఓకే, జస్టిస్ డిలేడ్ అని చెప్పేసి మనం ఈ డిలే అవుతుంది ఈ కోర్టుకు వెళ్తే అని చెప్పేసి ఇలాగా ఎన్కౌంటర్ చేసుకుంటూ వెళ్తే హౌ లాంగర్ ఈజ్ దిస్ జస్టిఫైడ్? నో, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ గతంలో ఒక వార్త విన్నానండి, ఈవెన్ హ్యాంగ్ చేసే వాళ్ళు కూడా లేరు అని చెప్పి. సో కెన్ యూ డిలే జస్టిస్? ఓకే, డిలేడ్ జస్టిస్ ఈజ్ నాట్ జస్టిస్ అట్ ఆల్. సో ఎన్కౌంటర్ చేసుకుని వెళ్తే అంటే సంబడి హ్యాస్ టు రియలీ టేక్ ద కాల్, అంటే దానికి జస్టిస్ అని చెప్పట్లేదు ఇది, వాళ్ళకి పనిష్మెంట్, వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్? ఒకవేళ కోర్టుకి వెళ్ళినా గతంలో కొంతమందికి ఉరిశిక్ష పడ్డది, కొంతమందికి లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అన్నారు. సో ఇటువంటివి అరికట్టడానికి ఐ థింక్ స్పీడీ డిస్పర్సల్ ఆఫ్ జస్టిస్ నెంబర్ 1, అండ్ డెఫినెట్లీ పనిష్మెంట్ షుడ్ బి గివెన్ ఓపెన్లీ అని. ఇప్పుడు ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళు గత కొన్ని వారం రోజులుగా ఓపెన్లీ హ్యాంగ్ చేయండి, ఓపెన్లీ రాళ్ళు పెట్టుకోవటండి, అంటే ఇఫ్ సమ్ ఆఫ్ ది నేషన్స్ లైక్ గల్ఫ్లో ఇటువంటివి అని అటువంటివన్నీ అంటున్నారు. సో కంట్రీ వైడ్ మనం కూడా ఆ విధానానికి వెళ్ళాలంటారు? ఐ థింక్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ డెఫినెట్లీ వెళ్ళాలని అనుకుంటున్నాను, అంటే ఓపెన్లీ అని కాదు, స్పీడీ డిస్పోజల్ ఐదర్ యూ గివ్. ఇదే సంఘటన ఫర్ ఇన్స్టాన్స్, ఇప్పుడు వీళ్ళు చాలా పూర్ పీపుల్, పూర్ సొసైటీ నుంచి వచ్చారు వీళ్ళు, ఈ నలుగురు కుర్రాళ్ళు కూడా, కరెక్ట్. ఇదే సంఘటన ఏ రాజకీయ నాయకుల పిల్లలకో లేకపోతే మరొక సంపన్న వర్గాల పిల్లలు, కరెక్ట్. రాజకీయ నాయకులు అంటే వాళ్ళని పాపం తప్పు పట్టడం లేదు, అందరిలోనూ విధవులు ఉంటారు, కరెక్ట్. సో అటువంటి సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఇలా చేస్తుంటే వాళ్ళని కూడా ఇలా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు 100% చేసేవాళ్ళ పోలీసులు ఎప్పుడైనా జరిగిందా అలాగా?
అది నాకు తెలిసి అటువంటి ఆ వివక్ష అనేది కరెక్ట్ కాదు. సో మీరు ఒకవేళ దీన్ని మీరు సమర్థిస్తూ ఉంటే అందరినీ అలా చంపేసేయమనండి. సో అది జరగటం లేదు కదా. గ్రూమింగ్ ఇన్సిడెంట్స్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఎవర్ ఇట్ ఈస్ స్పీడీ డిస్పర్సల్ ఆఫ్ జస్టిస్ చేయగలిగితే చేయండి. మనం చూస్తున్నాం ప్రతిరోజు వార్తల్లో చూస్తుంటాం ఫలానా నాయకుడి కొడుకు లేకపోతే ఫలానా పోలీస్ అధికారికి సంబంధించిన లేదంటే ఫలానా వెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్కి సంబంధించిన సభ్యులు వాళ్ళ కుర్రాళ్ళు కూడా ఇలాగే ఇటువంటి పనులు చాలా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఎప్పుడు ఇలాగ పోలీసులు పట్టుకొని కాల్ చేసి చంపేసిన సందర్భాలు లేవు. కరెక్ట్. ఎందుకంటే ఇమ్మీడియట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటర్వెన్షన్. మీరన్నట్టు అది పొలిటీషియన్స్ కానివ్వండి బిజినెస్ మెన్ కానివ్వండి ఎవరైనా సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు దే ఇమ్మీడియట్లీ ఇంటరప్ట్ దాన్ని డిలే చేసి. అండ్ ఇంకొకటి గతంలో మనం చూసామండి జైల్ గయ్యతో బెయిల్ ఫోన్పే లోన్ ఇటువంటివి అన్నీ విన్నాం. కాబట్టి ఎనీవే ఎవరో ఒకళ్ళు సంబడీ హ్యాస్ టేకిన్ ద కాల్ దాన్ని సమర్థిస్తున్నా అంటే 100% ఐ కంప్లీట్లీ అగ్రీ అండి. బికాస్ సంబడీ హ్యాస్ టు గివ్ ఇఫ్ నాట్ ఎ జస్టిస్ ఏ పనిష్మెంట్. సో అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి జరిగిన దుర్ఘటన ఎంత దురదృష్టకరమైన సంఘటన అటువంటిదే ఇవాళ పోలీసులు చేసిన ఎన్కౌంటర్ కూడా అందులో ఎటువంటి సందేహం లేదు. మహాదారుణ కాండ ఇది అంటే ఇటువంటి ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ వాటికి ప్రతిగా ఇంకా ఇక మన దేశంలో ఇక మిగతా చట్టాలకు సంబంధించిన వ్యవస్థలు ఏమీ అవసరం లేదు. రాజ్యాంగం లేకపోతే న్యాయస్థానాలు ఇంకా వీటికి వేటికి కూడా తావలేదు ఇక ఎక్కడ. సో అటువంటి పరిస్థితికి మనం వెళ్తున్నామంటే వీ షుడ్ బి పిటి ఫర్ అవర్ సెల్స్. సో అటువంటి జరగకుండా చూసుకోవాలి. మనం బిజినెస్ విశేషాలకు వెళ్లకుండా ఇవాళ జరిగిన దురదృష్టకరమైన సంఘటన గురించి మాట్లాడుకున్నాం. చిన్న విరామం తర్వాత కొద్దిసేపు బిజినెస్ విశేషాలు కూడా మాట్లాడుకుందాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో అందరి మనసుల్ని కలిచివేసిన దిశ సంఘటన నుంచి మరికొన్ని డెవలప్మెంట్స్ ఈ మార్నింగ్ జరగడం చూస్తున్నాం మనం. సో ఈ సంఘటనల కారకులైన నలుగురిని కూడా పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు అన్న వార్త మళ్ళీ ఇప్పుడు బహుశా వాళ్ళ పట్ల కూడా కొంత సింపతి ఏర్పడటానికి కారణం ఉంది. ఇవాళ పొద్దున్న వరకు కూడా అందరం వాళ్ళని ఏమైనా సరే చేసేయాల్సిందే ఏదో ఒకటి చేయాలి వాళ్ళని అనే ఒక కసిలో ఉన్నారు. ఇప్పుడు ఆ కుర్రవాళ్ళ పట్ల కొద్దిగా అరే చంపకుండా ఉండాల్సిందేమో అని ఒక చిన్నపాటి సానుభూతి వాళ్ళ పట్ల కూడా కలిగే అవకాశం ఉంది. సో అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ సపోర్టింగ్ దిస్. కొంతమంది మాత్రం ఇలా మనం హత్యకు ప్రతీకార హత్యలు చేసుకుంటూ వెళ్తే ఇంకా ఫ్యాక్షనిజం లాంటివి కాకపోతే ఇంకేంటిది అనే వాళ్ళు ఉన్నారు. సో సమాజంలో రెండు విభిన్న వర్గాలుగా సమాజం దీన్ని ఆలోచించే పరిస్థితి తరుణం ఇది. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ నిన్న ఆర్బీఐ ఇచ్చిన షాక్ మనం రోజు ప్రతిరోజు అనేక అంశాలు మాట్లాడుకుంటున్నాం. నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి నేను మిత్రులు విన్నీ పాత్రో గంగాధర్ ముగ్గురు వెళ్ళి అయ్యా ఒక ఉల్లిపాయలు కావాలి కొద్దిగా తీసుకొస్తావా అని అడిగితే సార్ ఉల్లిపాయలు మాత్రమే ఇవ్వండి మీరు ఇంకేదైనా అడగండి ఉల్లిపాయలు మాత్రం మా మేనేజర్ పర్మిషన్ లేకపోతే ఇవ్వమన్నారు. మేము పే చేస్తామనంటే దానికి మేము ఇంకా రేటు కట్టలేదండి అలా మీరు ఉల్లిపాయలు అడిగితే ఎంత ఇవ్వాలో ఎంత రేట్ తీసుకోవాలో కూడా తెలియదు కాబట్టి ఇవ్వలేమని నిష్కర్షగా చెప్పేశారు. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఉల్లిపాయల ధర కొండెక్కి కూర్చుంది. ఎందుకు ప్రతిసారి మనం ఉల్లిపాయలో బంగాళదుంపలో ఇంత రేటుకు వెళ్తున్నాయి దీన్ని మనం అరికట్టుకోలేమా ఈ పరిస్థితిని? ఒకప్పుడు ప్రతి డిష్ తో అది ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఎస్ ప్రతి డిష్ తో మనకు కాంప్లిమెంటరీ ఆనియన్స్ రా ఇవ్వడం అనేది అటువంటిది. ఇప్పుడు మనకి అది అడిగినా కూడా డబ్బులు పే చేస్తామన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఆనియన్స్ అండ్ న్యూ గోల్డ్. ఎస్ బంగ్లాదేశ్ లో నేను ఒక అదిగోండి అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో పీడిఎస్ సిస్టమ్ లో ఆనియన్స్ ఇస్తున్నప్పుడు ఎంత కొట్లాటలు జరుగుతున్నాయంటే అక్కడ. సో అటువంటి పరిస్థితి 150 రూపాయలు 175 రూపాయలు అట్టింది ఎక్కడో రాజేంద్ర గారు చెప్తున్నారు. 400 నుంచి 500 రూపాయలు కిలోకి టొమాటోలు అమ్ముతుంటే వాళ్ళు దండలు వేసుకుని ఆభరణాల్లో ధరించారండి అది కూడా టీవీలో చూపించారు. సో ఉల్లిపాయలు మనం ఒకప్పుడు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ విధించారు. అన్నీ మహారాష్ట్ర ఆ సరౌండింగ్స్లోనే ఎక్కువగా పండుతున్నాయి. ఎందుకు మనం తెలంగాణలోనో ఆంధ్రాలోనో మనం పండించుకోలేమా అటువంటి చర్యలు మనం తీసుకోలేమా? ఇట్ ఈజ్ ఏ కల్టివేబుల్ క్రాప్ ఇన్ బోత్ ది స్టేట్స్ అందులో ఎటువంటి సందేహం లేదు. నేను వ్యవసాయ నిపుణుని కాకపోయినా కూడా ఐ హావ్ సీన్ ఇన్ మెనీ ప్లేసెస్ వేర్
ఆనియన్స్ ఆర్ కల్టివేటెడ్ ఇట్స్ దేర్ ఇన్ మై హోమ్ మన ఇళ్లలో పండుతున్నాయి మన హోమ్ కిచెన్ గార్డెన్స్ లో మనం పండించుకోగలిగిన పంట ఇది కాబట్టి అందరం ఆ దిశగా ఆలోచిద్దాం అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఈ సోయింగ్ సీడ్ సోయింగ్ టైంలో మనం అందరం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం మన ఇళ్లలో సో అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం లభించేలా ఉంది సో ఎందుకు ఉల్లిపాయల గురించి మాట్లాడుకున్నామంటే ఉల్లిపాయల కారణంగా నిన్న వడ్డీ రేట్లు తగ్గించలేదు ఆర్బీఐ గవర్నర్ గారు ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అందుకని వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ది రేట్స్ అన్నారు దాంతో నిన్న మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి కానీ ఈ మార్నింగ్ మళ్ళీ కొద్దిగా మార్కెట్లో ఒక పాజిటివిటీ చూస్తున్నాం లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి అండ్ ఇవాళ మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో నాలుగు రోజుల అమ్మకాల తర్వాత ఎఫ్ఐఎస్ బయింగ్కి వచ్చారు కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి డెవలప్మెంట్గా మనం తీసుకోవచ్చు సో ఏంటి మన బెంగళూరు వర్క్ షాప్ వెళ్ళబోతున్నారు కొద్దిసేపట్లో అందుకని మీరు కోటు కూడా ధరించి రావడం జరిగింది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నారు కరెక్ట్ ఏంటి బెంగళూరు వర్క్ షాప్లో ఏం చెప్పబోతున్నారు మీరు యా డెఫినెట్లీ కొత్త ఐడియాస్ ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో రీసెర్చ్ కూడా చాలా మార్పులు వచ్చాయండి అది ఫండమెంటల్ రీసెర్చ్లో డెఫినెట్లీ చాలా మార్పులు వచ్చాయి టెక్నికల్ అనాలిసిస్లో కూడా డెఫినెట్లీ గతం కంటే ఫాస్ట్ ట్రేడింగ్ హెచ్ఎఫ్టి ఇవన్నీ వచ్చాయి కాబట్టి రాజేంద్ర గారు కెన్ వాచ్ ఫర్ ఇట్ సో కొత్తగా మార్పులు ఏమొచ్చాయి మనం ఎలా దానికి అనుగుణంగా మనం కూడా మారాలి ఓకే ఇదివరకు జస్ట్ బై అండ్ ఫర్గెట్ లాంగ్ టర్మ్ అంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కాకుండా అట్లీస్ట్ మనం రీసెంట్ టైమ్స్లో వచ్చిన మార్పులకి న్యూయర్ సెక్టర్స్ ఏంటి నెంబర్ వన్ ఉన్న సెక్టర్స్లో మనం ఎలా కొనాలి ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేయాలి ఇవన్నీ సో ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా డిఫరెంట్ పారామీటర్స్ ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఒక్కొక్క బిజినెస్లు ఫర్ డికేడ్స్ శతాబ్దాలుగా నడిచేవి దశాబ్దాలుగా సో అప్పుడు మనకి ఏంటంటే ఈ బై అండ్ ఫర్గెట్ కాన్సెప్ట్ పనికొచ్చేది ఈ రోజుల్లో ఏంటంటే మనకి డిస్రప్షన్ అనేది కొత్తగా మొదలైంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని బిజినెస్లో ఆల్ సెక్టర్స్లో వచ్చింది కాబట్టి మనం ఎలాగ దాన్ని ట్రీట్ చేసి ఫండమెంటలీ గుడ్ స్టాక్ కొన్నా కానీ మనం ఎక్కడికక్కడ ప్రాఫిట్ బుక్ చేసి క్యాపిటల్ రెడీగా ఉంచుకుని అంటే లిక్విడిటీ ఉంచుకుని నెక్స్ట్ న్యూ ఇయర్ సెక్టర్ కానివ్వండి లేకపోతే గత సెక్టర్లో ఏదైనా రియాక్ట్ అయినప్పుడు సో కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిందండి ఇట్స్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో డీప్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోయినా కానీ మనం ఎలా ప్రవర్తించాలి న్యూయర్ సెక్టర్స్ ఏంటి సన్ రైజ్ సెక్టర్స్ ఏంటి అందులో మేబీ విల్ టాక్ అబౌట్ ఎ ఫ్యూ స్టాక్స్ అండ్ ఆఫ్ ద స్టేజ్ ఎందుకంటే రెగ్యులేటరీ మనకు అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీ విల్ టీచ్ దెమ్ హౌ టు స్పాట్ ఎ సెక్టర్ హౌ టు స్పాట్ ఎ కంపెనీ ఇన్ ఎ సెక్టర్ విచ్ ఆర్ ద గ్రోయింగ్ సెక్టర్స్ విచ్ ఆర్ ద డిస్రప్టెడ్ సెక్టర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి డిస్రప్టెడ్ అండ్ కొత్త న్యూయర్ టెక్నాలజీస్ ఇన్నోవేషన్స్ అండ్ గ్రేటర్ ఐడియాస్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్లీ మనం తప్పకుండా ఈసారి ఫస్ట్ టైం మనం రీసెంట్లీ బొమ్మరిల్లో కూడా చెప్పాము అండ్ బెంగళూరు ప్రేక్షకులకు కూడా డెఫినెట్లీ వీల్ టీచ్ దెమ్ న్యూయర్ టెక్నిక్స్ న్యూయర్ వేస్ ఆఫ్ సింప్లీ అనలైజింగ్ థింగ్స్ మరీ కాంప్లెక్స్గా కాకుండా రైట్ డెఫినెట్లీ విల్ డూ ఇట్ ఏంటి రాజేంద్ర గారు మీరు వాట్ కెన్ ది బెంగళూరు వర్క్ షాప్ అటెండీస్ ఎక్స్పెక్ట్ యా బేసికలీ ఐ థింక్ బాలాగారు చెప్పినట్టు స్పీడ్ అండి ఈరోజు స్పీడ్ ఈజ్ వాట్ మార్కెట్స్ని ఎవరైతే ఎక్కువ స్పీడ్గా యాక్ట్ చేస్తున్నారో దే ఆర్ మేకింగ్ మనీ ఫర్ ఇన్స్టెన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే లాస్ట్ లాట్ ఆఫ్ మనీ ఈవెన్ ఇన్ ద గుడ్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా వన్స్ అపాన్ టైమ్ దే ఆర్ గుడ్ స్టాక్స్ సో ఆ 20 స్టాక్స్ ఏవైతే పెరిగాయో నిఫ్టీకి అవి పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ దెమ్ హెస్ లాస్ట్ మనీ అదే ట్రేడర్స్ విషయానికి వస్తే కనుక దే హెవ్ లాస్ట్ లెస్ మనీ ఇంట్రాడే ట్రేడర్స్ దే హెవ్ లాస్ట్ లీస్ట్ మనీ అని చెప్పొచ్చు సో డెఫినెట్లీ ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి ట్రిక్స్ ఏంటి దానికి లేదంటే వాట్ ఆర్ ద పారామీటర్స్ వీ షుడ్ చూస్ లైక్ లోవర్ లోస్ కట్ అయినప్పుడు డే హై కట్ అయినప్పుడు డే లో కట్ అయినప్పుడు ఎలాంటి యాక్షన్ మనం తీసుకోవాలి ఎంత ఫాస్ట్గా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఐ థింక్ వీఆర్ డిస్కసింగ్ ఈ వర్క్షాప్లో సో మోర్ దాన్ మనకు ప్రైస్ ప్యాటర్న్ చార్ట్స్ కన్నా కూడా హౌ టు యాక్ట్ ప్రాక్టికాలిటీ అనేది వీఆర్ డిస్కసింగ్ మోర్ ఈసారి సో ఐ థింక్ ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ సెషన్ నా ఉద్దేశంలో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ కమ్ అండ్ యునో వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఇంటరాక్టివ్ సెషన్ నా ఉద్దేశం మోర్ బిహేవియరల్ ఇప్పుడు ఆయన చెప్పింది సో బిహేవియరల్ ఫైనాన్స్ బిహేవియరల్ ఇష్యూసే ఎక్కువగా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు మార్కెట్స్నే కాదు ఎక్కడైనా సరే బిహేవియర్ ఇందాక మనం చూసిన దిశ సంఘటన పరిణామాలు కూడా అన్ని బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా సో ఆ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మన మైండ్స్లో ఉన్న విధ ఆలోచన అది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా సమాజంలో మనం బ్రతికే విధానంలో కావచ్చు వాటిని మనం మార్చుకోకపోతే ఇటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి కాబట్టి లెట్స్ ట్రై టు కరెక్ట్ అవర్ సెల్స్ లెట్స్ ట్రై టు బీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ లెట్స్ ట్రై టు థింక్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్ సమాజంలో శాంతి భద్రతలు చక్కగా వర్ధిల్లాలని కోరుకుందాం అందరినీ బెంగళూరు వర్క్షాప్లో కలిసేందుకు బయలుదేరిపోతున్నాం సో టిల్ దెన్
సీ యూ ఆల్, హ్యావ్ ఎ గుడ్ డే, గుడ్ బై.